सो हेलो गैस वेलकम टू द न्यू वीडियो गैस नीन मी वीडियो ऑल्ट लेयर फेस 3 टेस्ट नेट गुरिंच अयिते चेप्तानु गैस ऑलरेडी नीन मी ऑल्ट लेयर टेस्ट नेट गुरिंच 2 वीडियोस अयिते चेसानु फेस 1 ओकटी अलागे फेस 2 ओकटी गैस मनम ई ऑल्ट लेयर टेस्ट नेट लो टोटल गा 3 फेसेस अयिते कंप्लीट चेयाली एवरैते ई ओक 3 फेसेस कूडा कंप्लीट चेस्तारो वाळ्ळकि एयर ड्रॉप अनेदि अयिते प्रोवाइड चेस्तारु ई विषयालन्नी नीन मी ऑलरेडी प्रीवियस वीडियोलो अयिते शेर चेसानु सो नीन इंका मी वीडियोलो ऑल्ट लेयर फेस 3 टेस्ट नेट लो टास्क लेनेवि एला कंप्लीट चेयालो चेप्तानु सो वीडियोनि अयिते टिल एंड वरकु चूडंडि गैस वीडियो स्टार्ट चेसे मुंदु नादि ओक चिन्न रिक्वेस्ट మీరు మన ఛానల్ ని కొత్తగా గనుక విజిట్ చేసినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నియర్లీ 1k కి చాలా దగ్గరగా అయితే ఉంది సో అట్లానే ఇంకా మీరు ఈ వీడియో గనుక లైక్ చేయకపోతే సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్ మీరు లైక్ చేయడం వల్ల చాలా అంటే చాలా మోటివేషన్ అయితే వస్తుంది అండ్ రెగ్యులర్ గా వీడియోస్ కూడా వస్తాయి సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి సో ఇంకా మనం ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం गैस टेस्ट नेट की कावास लिंक्स अभी नीन मन टेलीग्राम चैनल प्रोवाइड अक्टे कापी गैस मन की ऑल्ट लेयर टेस्ट नेट फेस 3 इंकोक प्रॉब्लम अत सो वीडियो ने टिल एंड वरकू चूँ नीन दाखान सोल्यूशन वीडियो चुप्तान ओके सो मन की फर्स्ट स्टेप चूँ क्लेम जीईटीएच फोसेट अंत गोरिल्ला ईटीएच फोसेट अच्छे क्लेम चुस्काली सो इक लिंक इच्छा कदा लिंक अच्छे कापी चेक फस्ट का तरह कीवी ब्रोजर अच्छे ओपन लिंक अनेक पे सैटी పేస్ట్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్ ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ అయితే పేస్ట్ చేయాలి సింపుల్ గా 3 లైన్ అయితే క్లిక్ చేసి మెటామాస్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి మెటామాస్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెట్వర్క్స్ అయితే బటన్ ఉంటుంది సింపుల్ గా దీని మీద అయితే క్లిక్ చేయని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సో జీఈటిహెచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్ అంటే గోర్లీ ఈటిహెచ్ అన్నమాట ఓకేనా గోర్లీ అయితే ఉంటుంది దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోని నెట్వర్క్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు అడ్రస్ ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసి అడ్రస్ ని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ గ్రౌండ్ నుంచి పేజ్ అయితే రిమూవ్ చేసి ఇక్కడ వాలెట్ అడ్రస్ అయితే పేస్ట్ చేయండి పేస్ట్ చేసుకున్న తర్వాత ఐఎం నాట్ ఎ రోబోట్ అనేమాట మీరు టాప్ చేసి సెండ్ మీ ఈటిహెచ్ అని ఉందా దీని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫసట్ అనేది సో ఫసట్ అనేది వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు సో ప్రాబ్లం ఉందని చెప్పాను కదా మెయిన్ అయితే మనకి ఫసట్ గేస్ ఓకేనా సో మనకి ఫసట్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేసేవాళ్ళు గోర్లీ ఈటిహెచ్ ఫసట్ అనేది ఇప్పుడు మనకి ఫసట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు గేస్ సో ఎందుకంటే సో మన వాలెట్లో 0.001 ఈటిహెచ్ అనేది సో మనం హోల్డ్ చేయాలి సో అప్పుడే మనకి వీళ్ళు ఫ్రీగా ఫసట్ అనేది ప్రొవైడ్ చేస్తారు చూడండి ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు వన్ సెకండ్ గేస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో టు ప్రివెంట్ ద బోట్స్ అండ్ అబ్యూస్ ద గోర్లీ ఫసట్ రిక్వైర్స్ మినిమం మెయిన్ నెట్ బ్యాలెన్స్ ఆఫ్ 0.001 ఈటిహెచ్ ఓకేనా అంటే మన వాలెట్లు అంటే మన మెటామాస్క్ వాలెట్లో మెయిన్ నెట్వర్క్లో ఈటిహెచ్ నెట్వర్క్లో 0.001 ఈటిహెచ్ అనేది మీరు హోల్డ్ చేసినట్లయితే మీరు ఫ్రీగా ఫసట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు 0.001 ఈటిహెచ్ వాల్యూ అయితే వచ్చేసి సో $2 అయితే ఉంటుంది గైస్ సింపుల్గా చెప్పాలంటే మీ మెటామాస్క్ వాలెట్లో $2కి సంబంధించిన ఈటిహెచ్ అనేది హోల్డ్ చేయాలి మనం ఈ ఫసట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఆల్రెడీ నా దగ్గర గోర్లీ ఈటిహెచ్ అయితే ఉంది గైస్ నేను ప్రీవియస్లో టెస్ట్ నెట్లు చాలా మనం గోర్లీ ఈటిహెచ్ మీద టెస్ట్ నెట్లు అయితే వేసాం కదా సో అప్పుడు నేను ఫసట్ అయితే క్లెయిమ్ చేసుకున్నాను సో ఆ ఫసట్ అనేది ఇంకా నా వాలెట్లో అయితే ఉంది సో మీరు కూడా మీ వాలెట్స్ అయితే చెక్ చేసుకోండి మనం ప్రీవియస్గా కొన్ని టెస్ట్ నెట్స్ అయితే చేసాం కదా అప్పుడు మనం గోర్లీ ఈటిహెచ్ ఫసట్ అయితే క్లెయిమ్ చేసాము సో ఆల్మోస్ట్ అంత దగ్గర కూడా గోర్లీ ఈటిహెచ్ ఫసట్ అయితే ఉంటుంది సో ఇన్ కేస్ మీ దగ్గర గోర్లీ ఈటిహెచ్ ఫసట్ కనుక లేదనుకోండి సో మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే మెసేజ్ చేయండి సో నేను మీకు గోర్లీ ఈటిహెచ్ సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా సెండ్ చేస్తాను గేస్ ఎవరెవరైతే నాకు మెసేజ్ చేస్తారో ఈ యొక్క టెస్ట్ నెట్కి మీకు 0.04 గోర్లీ ఈటిహెచ్ అయితే కావాలి ఈ యొక్క గోర్లీ ఈటిహెచ్ అనేది నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో నాకు మెసేజ్ చేస్తే సెండ్ చేస్తాను ఓకేనా సో ఫసట్ గురించి అయితే సో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ కదా సో ఇంకా మనం టెస్ట్ నెట్ అయితే పార్టిసిపేట్ చేద్దాం సో ఫస్ట్ స్టెప్ మనకి ఏంటి ఫసట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి సో మనకి లింక్ త్రూ అయితే అవ్వదు సో నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే షేర్ చేస్తాను మీ దగ్గర ఫసట్ అనేది లేనట్లయితే ఓకేనా సో ఫసట్ అనేది మీ దగ్గరకు వచ్చిన తర్వాత మనకి సెకండ్ స్టెప్ ఏంటంటే సో ఈ యొక్క అడ్రస్కి మనం ఆ ఫసట్ అనేది సెండ్ చేయాలి గైస్ సో ఈ యొక్క అడ్రస్ అనేది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దీని మీద ట్యాప్ చేస్తే కాపీ అవుతుంది ఈ అడ్రస్ అనేది కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మీ కీవీ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత మెటామాస్క్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ మీకు సెండ్ అనే బటన్ ఉందా ఈ సెండ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐ అండర్స్టాండ్ అని ఉందా సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి ఈ ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోద్ది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేస్తారంటే 0.035 అయితే ఎంటర్ చేయండి సో మీరు ఇట్లా 0.035 ఎంటర్ చేస్తారు కదా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి సో తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనే బటన్ ఉంటుంది కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి గైస్ మనకి ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వచ్చేయండి సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ SETH టోకెన్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మీకు కింద ఒక కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది కదా గైస్ ఈ అడ్రస్ని మళ్ళీ కాపీ చేసుకోండి ఓకేనా అంటే తాళ్ళలో ఉన్న అడ్రస్ని కూడా కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ కీవీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసాక ఇక్కడ మీకు టోకెన్స్ అని ఉన్నాయా టోకెన్స్ మీదకి అయితే వెళ్ళండి ఇంపోర్ట్ టోకెన్ అని ఉందా సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ SETH అనే డిస్మల్ కూడా వస్తుంది
కింద యాడ్ కస్టమ్ టోకెన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఎంతైతే ఈటీహెచ్ వాళ్ళకి సెండ్ చేస్తారో ఆ ఈటీహెచ్ అనేది మీకు ఎస్టీఈటీహెచ్ కింద మీ వాలెట్లో అయితే యాడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సింపుల్గా ఇంపోర్ట్ టోకెన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టోకెన్ అనేది యాడ్ అయిపోద్ది. సో యాడ్ అయిపోయిన తర్వాత నేను మీకు మన మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వచ్చేయండి. సో ఇక్కడతో మనకి థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చింది కదా గైస్ ఎస్ఈటీహెచ్ టోకెన్, దాన్ని స్టేక్ చేయాలి. ఎలా స్టేక్ చేయాలంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను కదా స్టేక్ అని చెప్పేసి, ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ కీవీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి, న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసి లింక్ అయితే పేస్ట్ చేసి సెట్ చేయండి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత త్రిలమే క్లిక్ చేసుకుంటే మెటామాస్క్కి కన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వాలెట్ అయితే కనెక్ట్ అవుతుంది. వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం స్టేక్ చేయాలి. ఇప్పుడు మన వాలెట్లో ఉంది ఏంటంటే ఎస్టీఈటీహెచ్, ఓకేనా. సో ఇక్కడ చూడండి మేనేజ్ స్టేక్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు సెకండ్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ మేనేజ్ స్టేక్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు 0.025 అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా, 0.025 ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ కీవీ బ్రౌజర్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వెళ్ళింటుంది. సింపుల్గా మ్యాక్స్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఒక అప్రూవ్ అనే బటన్ ఉంటుంది, అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. గెస్ మీకు ఈ ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో ఇక్కడ చూడండి అప్రూవల్ అమౌంట్ వాజ్ ఇన్ఎఫిషియెంట్ అని ఉందా. సో ఇలాంటి ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో సింపుల్గా మళ్ళీ కట్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 0.0 ఇందాక 25 ఎంటర్ చేశారు కదా, ఇక్కడ 24 అయితే ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే త్రీ లైన్ క్లిక్ చేయండి, మీ మెటామాస్క్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వచ్చి ఉంటుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూడండి గైస్ డిపాజిట్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది కదా. సింపుల్గా ఇక్కడ పైన చూడండి ఇంటూ సింబల్ ఉందా, దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన స్టేక్డ్ అమౌంట్లో అయితే చూడండి గైస్ 0.024 అయితే మనకి స్టేకింగ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో మన బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్యాలెన్స్ కూడా కట్ అయింది. ఓకేనా, సో మన స్టేకింగ్ టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో స్టేకింగ్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత సో స్టెప్ ఫోర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఓకేనా, మీరు ఇలా స్టేక్ చేయడమే. సో స్టేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ 5 ఏంటంటే ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ కీవీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఈ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సెట్ చేయండి. సెట్ చేశాక మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫస్ట్ మీరు దీన్ని డెస్క్టాప్ మోడ్ అయితే పెట్టుకోండి. త్రిలమే క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని అయితే ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మీకు క్రియేట్ అనే ఒక బటన్ అయితే ఉంటుంది, దీన్ని సింపుల్గా ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఖాళీ ప్లేస్ ఉంది కదా గైస్, ఇక్కడ ఎక్కడైనా సరే క్లిక్ చేయండి, ఆ పాపప్ అనేది రిమూవ్ అవుతుంది. సో అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ ఉందా, ఈ ఐ అగ్రీ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత పైన మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మెటామాస్క్ అయితే ఉంటుంది, మెటామాస్క్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మెటామాస్క్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు వాలెట్ అనేది కనెక్ట్ అవుతుంది. సో వాలెట్ అనేది కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, త్రిలమే క్లిక్ చేసుకుంటే మీకు ఒక వాలెట్ కనెక్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంటుంది. మెటామాస్క్ అయితే ఓపెన్ చేసి వాలెట్ కనెక్ట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనే బటన్ ఉంటుంది, కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రాసీడ్ అనే బటన్ ఉంటుంది, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ చూడండి ఫస్ట్ మై ఫ్లాష్ లేయర్ నేమ్ అని ఉందా, దీని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. స్మాల్ లెటర్స్లో అయితే ఉండాలి. సో ఇట్లా మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత సో కిందకైతే స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత వ్యాలిడేట్ యువర్ ఓనర్షిప్ అని ఉందా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీ మెటామాస్క్కి ఒక సైన్ ఇన్ మెసేజ్ అయితే వెళ్ళుంటుంది. సో మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి, సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ నుంచి పేజ్ అయితే రిమూవ్ చేసేయండి. ఇక్కడ మీకు క్రియేట్ అని చెప్పేసి ఒక బటన్ అయితే వచ్చి ఉంటుంది, ఈ క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి మనకు ఇలాంటి ఒక ఎర్రర్ అయితే వచ్చింది కదా. సో మీకు ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఒక 2-3 times అయితే ట్రై చేయండి. కంటిన్యూస్గా కనుక ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఒక 10 minutes తర్వాత కానీ ఒక 15 minutes తర్వాత కానీ ట్రై చేయండి. సో మీకైతే వర్క్ అవుతుంది. ఓకేనా గైస్, ఇట్లా మీరు మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసినట్లయితే మీకు డిప్లాయ్ అనేది సక్సెస్ అయిపోతుంది గైస్. అంటే మనకు ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి ఇది ఫ్లాష్ లేయర్ డిప్లాయ్ అని అయితే అంటారు. సో నేను నియర్లీ ఒక 5 minutes కంటిన్యూగా అయితే ట్రై చేశాను. సో నాకైతే వర్క్ అయింది గైస్. మీరు కంటిన్యూగా చేసేటప్పుడు స్టిల్ ఇంకా మీకు ఎర్రర్ కనుక వచ్చింది అనుకోండి, ఒక 15 minutes తర్వాత లేదంటే 1 hour 2 hours తర్వాత అయితే ట్రై చేయండి. సో మీకు ఈజీగా టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, సో మనకి ఒక నెట్వర్క్ అనేది డిప్లాయ్ అయితే అవుతుంది. సో ఇక్కడతో మనకి 5th task కూడా కంప్లీట్ అయిపోయింది. సో 5th task కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్ళిపోండి. సో మనకి 5 tasks కూడా కంప్లీట్ అయిపోయాయి గైస్. ఓకేనా, సో 5 tasks కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకి లాస్ట్ టాస్క్ ఏంటంటే గెలాక్సీ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. సింపుల్గా ఈ లింక్ ఉంది కదా, లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ కీవీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సెట్ చేయండి.
సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. సో స్క్రాల్ చేసుకుంటే మీకు ఫస్ట్ 2 టాస్క్లు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సో డిస్కార్డ్ని ఫాలో చేయాలి, అలాగే వాళ్ళ యొక్క ట్విట్టర్ని అయితే ఫాలో చేయాలి. సో మనకి 3rd టాస్క్ అయితే వచ్చేసి ఇప్పుడు మనం కంప్లీట్ చేసాం కదా గైస్, అంటే చూడండి ఇక్కడ ఎస్ఈటిఎస్ని అయితే స్టేక్ చేయాలి. సో తర్వాత అయితే వచ్చేసి ఫ్లాష్ లైవ్లో డిప్లాయ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ 2 టాస్క్లు కూడా కంప్లీట్ చేసాం కదా. ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి మనకి వీళ్ళ యొక్క స్నాప్చాట్ అయితే తీసుకుంటారు. సో యొక్క స్నాప్చాట్ డేట్ అయితే వచ్చేసి వాళ్ళ యొక్క డిస్కార్డ్లో అయితే ఇప్పుడే నేను మెసేజ్ చేశాను గైస్. ఓకే, ఇంకా చూడండి. సో నా యూజర్ నేమ్ గోపిమన్ కుమార్ అని చెప్పేసి గెలాక్సీ ఈవెంట్ నెక్స్ట్ స్నాప్చాట్ డేట్ అని అడిగితే సో వితిన్ 22nd జూలై అయితే చెప్పారు. సో వాళ్ళ డేట్ అయితే వచ్చేసి 18th జూలై గైస్. సో మీరు ఈ రోజు వీడియో కనుక చూసి ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేసినట్లయితే, అంటే 22nd కన్నా ముందు మీరు టాస్క్లు అనేవి కంప్లీట్ చేసుకున్నట్లయితే 22nd మనకి స్నాప్చాట్ అయితే అవుతుంది. మీకు టాస్క్ అనేది ఇన్స్టెంట్గా కంప్లీట్ అయిపోద్ది వెరిఫై అనే బటన్ మీద టాప్ చేసుకుంటే. ఇన్ కేస్ మీరు ఈ వీడియో అనేది 22nd తర్వాత చూసారనుకోండి, ఈ యొక్క టాస్క్లు అనేవి కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క డిస్కార్డ్లోకి అయితే వెళ్ళి సో నెక్స్ట్ స్నాప్చాట్ ఎప్పుడని చెప్పేసి అలా క్వశ్చన్ అయితే అడగండి. సో జనరల్ మెసేజ్లో సో వాళ్ళు అక్కడ డేట్ అయితే మెన్షన్ చేస్తారనమాట. సో పర్టికులర్ డేని స్నాప్చాట్ అయితే తీసుకుంటారని చెప్పేసి సో ఆ డేట్ అయితే వెళ్ళి మీరు యొక్క టాస్క్ అనేది వెరిఫై అయితే చేసుకోవాలి. ఓకేనా, సో మనకి 22nd యొక్క టాస్క్ అనేది వెరిఫై అవుతుంది. సో మనకి 4th టాస్క్ అయితే వచ్చేసి చూడండి, రీట్వీట్ టాస్క్. సింపుల్గా రీట్వీట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకుంటే మీకు ట్విట్టర్కి అయితే తీసుకువెళ్తుంది. సింపుల్గా రీట్వీట్ అయితే చేసేయండి. రీట్వీట్ చేసాక పేజ్ని అయితే రిమూవ్ చేయండి. ఇక్కడ వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా, సో మీకు 22nd ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి టోటల్గా అన్ని టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనే బటన్ ఉంటుంది. సో క్లెయిమ్ అనే బటన్ మీద ట్యాప్ చేసి 400 పాయింట్స్ని అయితే క్లెయిమ్ చేసుకోండి. గైస్ మనకి ఫేస్ 3 ఈవెంట్ అనేది ఆగస్ట్ 13th వరకు అయితే రన్ అవుతుంది. సో వీడియో చూడగానే అయితే ఒక టాస్క్లు అనేవి కంప్లీట్ చేసి ఒక ఫేస్ 3 పాయింట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా గైస్, మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి ఏంటని చెప్పేసి. గైస్ ఫస్ట్ మీరు గుర్లా ఈటేషన్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఫొసట్ అనేది ఫొసట్లో అయితే ఎర్రర్ వస్తుందని చెప్పాను కదా. సో నేను మీకు ఫొసట్ అనేది అయితే సెండ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఫొసట్ అనేది రిసీవ్ అయిన తర్వాత ఈ అడ్రస్కి 0.035 అనేది సెండ్ చేయాలి. ఓకేనా, సో సెండ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అయితే యాడ్ చేసుకోవాలి మీ యొక్క మెటామాస్క్లో. ఎస్ఈహెచ్ టోకెన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకు 0.035 ఎస్ఈహెచ్ టోకెన్ అయితే రిసీవ్ అవుతుంది. ఆ టోకెన్ ఇక్కడికైతే వెళ్ళి స్టేక్ చేయాలి. సో స్టేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనం ఒక నెట్వర్క్ని అయితే డిప్లాయ్ చేయాలి. సో నెట్వర్క్ని డిప్లాయ్ చేసుకున్న తర్వాత సో గెలాక్సీ పేస్కి అయితే వెళ్ళి అక్కడ రిమైనింగ్ టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. ట్విట్టర్ రీట్వీట్ టాస్క్ అనేది సో మీరు ఇప్పుడు చేసాం కదా, మనకి స్టేక్ అలాగే డిప్లాయ్ టాస్క్లు అనేవి మీకు 22nd వాళ్ళ యొక్క స్నాప్చాట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వెరిఫై అవుతుంది. సో వెరిఫై అయిపోయిన తర్వాత మీరు గెలాక్సీ యొక్క పాయింట్స్ని కూడా క్లెయిమ్ చేసుకోవాలి. ఈ యొక్క గెలాక్సీ పాయింట్స్ని క్లెయిమ్ చేసుకోవడంతో మనకి ఆల్ట్ లేయర్ ఫేస్ 3 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, టోటల్గా మనం ఆల్ట్ లేయర్ ఫేస్ 1 అలాగే ఫేస్ 2 అలాగే ఫేస్ 3 కూడా కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ అయితే వెయిట్ చేయండి గైస్ ఎయిర్ డ్రాప్ అప్డేట్ గురించి. సో ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నేను మీకు మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో ఎయిర్ డ్రాప్ అనేది ఎప్పుడు వస్తుంది, అలాగే పర్ అకౌంట్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటని చెప్పేసి. ఓకేనా, ఓవరాల్గా ఇది గేసి వీడియో అనేది వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అనిపించిందో కామెంట్ ఇది వేయండి. థ్యాంక్ యూ గేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.